సో గైస్ ఒక ఎమోషనల్ మూవీ అని అయితే సో అందరికీ తెలిసిందే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ మూవీ అనేది మీకు రియల్ స్టోరీ సో చాలామంది ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం అయితే కానీ గైస్ ఫైనల్గా మూవీ అయితే సో నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది అండ్ మీకు క్లైమాక్స్ అయితే సో చాలా చాలా బాగుంది అండ్ ఇంకా మూవీ త్రూ అవుట్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇంకా ఈ మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి కాకపోతే ఈ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఒక సోల్జర్ అంటే మనకి డెఫినెట్గా సో మన ఈ కంట్రీ గురించి సో తన సాక్రిఫైజెస్ ఇవన్నీ అయితే చెప్తారు కదా సో ఈ సాక్రిఫైజెస్లోనే మనకి తనకంటూ అంటే తను కూడా సో నార్మల్ హ్యూమన్ బీయింగే కదా సో తనకి సంబంధించిన పర్సనల్ లైఫ్ కూడా తనకు ఉంటుంది సో ఆ సోల్జర్కి దేశం మీద ఎంత అయితే సో అంటే లవ్ అనేది ఎఫెక్షన్ అనేది ఉంటుందో అలానే వాళ్ళు తన ఫ్యామిలీ అండ్ ఆల్సో తన యొక్క సో రిలేషన్షిప్ వీటి మీద కూడా తనకి సొంత కొంత ఖచ్చితంగా ఉంటుంది కదా సో అవి చాలా బాగా చూపించారు ఇంకోటి ఏంటంటే శివకార్తి గారికి ఏదైతే కార్య క్యారెక్టర్ చేసారో తనైతే ఎక్సలెంట్ ఇంకా సాయిబాలో గారు అయితే ఇంకా మీకు చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందే సో ఓవరాల్గా అయితే మూవీ అనేది బాగుంది గైస్ అండ్ ఇంకా నాకు ఈ మూవీ చూసినప్పుడల్లా చాలా సార్లు ఏంటంటే మన సీతారామం మూవీ ఉంది కదా సో అక్కడ మనకి చూడండి కొన్ని ఎమోషనల్ సీన్స్ వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే మనం ఎమోషన్ లాగా కనెక్ట్ అవుతాము సో అలానే నాకు ఇందులో చాలా సీన్స్ అయితే వచ్చాయి యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ ఇచ్చేసరికి ఏంటంటే ఆ రియల్ స్టోరీ కాబట్టి మీకు ఏంటంటే మొత్తం మూవీ అంతా మనకి సో ఏదైతే ఆ స్టోరీ టెల్లింగ్ అనేది వాళ్ళు చెప్తుంటారో మనకి దగ్గర నుండి మనం చూసేటట్టు అయితే అనిపిస్తుంది అంత బాగుంది అండ్ ఇంకా మెయిన్గా ఇందులో వార్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి కదా అవి అయితే చాలా బాగున్నాయి అంటే లైక్ ఇప్పుడు మనం చాలా మూవీస్లో చూసాం కదా అంటే వార్ సీన్స్ అనేవి ఇలా ఉంటాయి వార్ సీన్స్ అనేవి మనకి ఇలా ఉంటుంది అని చెప్పి మనం తెలుసు మనం చూసాము కాకపోతే ఇందులో కొత్త ఏముంది అంటే మీరు అది చూస్తే మీకే అర్థమవుతుంది సో డిఫరెన్స్ ఏంటి అనేది ఎందుకంటే ఇందులో ఎమోషన్స్ అనేవి చాలా బాగా క్యారీ చేశారు అందులోని అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కాశ్మీర్ ఏదైతే సో లొకేషన్ ఉంటుంది కదా సో అది చాలామంది తెలుసు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని కాకపోతే ఒకవేళ వార్ టైంలో అది ఎంత డేంజర్గా ఉంటుంది అనేది కూడా మనకి డిఫరెన్స్ అనేది మూవీలో అయితే సో చాలా బాగా చూపించారు నాకు ఇలాంటి చిన్న చిన్న కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి అండ్ ఇంకా మెయిన్గా సో ఎవరైతే మేజర్గా రియల్ స్టోరీ కాబట్టి సో ఈ మూవీ అంతను ఫస్ట్ తన లైఫ్ గురించే మూవీ అయితే ఉంటుంది ఎక్కువ అంటే లైక్ తను ఏ విధంగా అచీవ్మెంట్స్ చేశాడు అండ్ ఏ విధంగా లవ్ మ్యారేజ్ చేసుకోమన్నాడు ఈ కైండ్ ఆఫ్ మొత్తం మీకు సో మెయిన్గా తన అయితే సో బయోపిక్ అని చెప్పుకోవచ్చు ఇది అంత బాగా మనకైతే చాలా బాగా తీశారు గాయస్ అండ్ ఇంకా ఇందులో ఓన్లీ లవ్ స్టోరీయే కాకుండా అండ్ ఒక కంట్రీ అంటే మన ఇండియా మీద ఉన్న సో ఎఫెక్షన్ని సో తను చేసిన సాక్రిఫైజెస్ ఇవన్నీ మనకి చాలా బాగా చూపించారు అలానే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా చూపించారు అండ్ తనకి ఇండియా గవర్నమెంట్ అంటే మన ఇండియన్ ఆర్మీలో తను జాయిన్ అవుతాడు కదా ఆ జాయిన్ అప్పటి నుంచి అంటే జాయిన్ అయినప్పటి నుంచి తన ఎమోషన్స్ అంటే లైక్ తను ఎక్కడో ఉంటుంటాడు కదా సో ఫ్యామిలీకి దూరంగా సో దేశం కోసం పోరాడతాడు కదా సో అప్పుడు తను ఏదో తన మైండ్లో రన్ అవుతున్న ఎఫెక్షన్స్ కానీ ఫ్యామిలీని మిస్ అయ్యే సీన్స్ ఈ కైండ్ ఆఫ్ అన్నీ అయితే మనకి మూవీలో చాలా బాగా తీశారు సో అదైతే నాకు చాలా చాలా బాగా అట్రాక్ట్ చేసింది అండ్ ఇంకా ఈ మూవీలు అయితే మీకు ఎక్కడన్నా సో ఇది బోర్ కొడుతుంది అని చెప్పి అయితే అనిపించదు ఎందుకంటే నేను చూసేటప్పుడు అయితే నాకు ఆ విధంగా ఏమనిపించలేదు సో చాలా స్మూత్గా డీసెంట్ వేలో ఉంది ఇంక ఇందులో మీకు బ్యాడ్ కంటెంట్ అస్సలు ఇందులో ఉండదు మీరు హ్యాపీగా ఫ్యామిలీతో అయితే ఈ మూవీ చూసుకోవచ్చు అండ్ గైస్ ఇంకా ఈ మూవీస్లో సాంగ్ మీకు ఆల్రెడీ తెలుసు సాంగ్స్ అనేవి చాలా బాగున్నాయని సో సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మెయిన్గా మీ అందరికీ తెలిసిందే సో ఎంత ఫేమస్ అయిందో మ్యూజిక్ ఆ సాంగ్ అనేది తెలుసు కదా మీకు అదైతే చాలా బాగుంది ఇంకా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే సో మన మేజర్ గారు ఉన్నారు కదా మరి శ్రీ శివకార్తికేయన్ గారు సో తను ఏం చేస్తాడంటే ఆర్మీలో జాయిన్ అవుతాడు సో జాయిన్ అయిన తర్వాత తను ఎన్ని విజయాలు అనేవి సాధించాడు అండ్ తన లైఫ్లో అచీవ్మెంట్స్ ఏం చేశాడు అనేది ఫస్ట్ మనకి చూపిస్తారు తర్వాత తను టూ థౌజండ్ ఫోర్లో సో ఎలా లవ్ చేశాడు అమ్మాయిని అండ్ తర్వాత ఎలా ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత మళ్ళీ ఆర్మీకి తిరిగి వచ్చినప్పుడు తను సఫర్ అయ్యింది అంటే వాళ్ళని మిస్ అవ్వడం వల్ల ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి అండ్ అక్కడ వార్ జోన్లో తన మైండ్ సెట్ ఎలా ఉంది మొత్తం మనకి ఎవ్రీథింగ్ అయితే క్లస్టర్ క్లియర్గా చూపించాడు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో ది గారి క్యారెక్టర్ అయితే అంటే తనైతే చాలా అంటే ఎలా అంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వేరే వాళ్ళు రా మనకి ఇందులో ఈ క్యారెక్టర్స్లో చేయలేరు అనేటట్టు అనిపించింది అంత బాగా అయితే యాక్ట్ చేశారు అండ్ ఇంకా సాయిబాబు గారు కూడా చాలా బాగా ఎమోషనల్ సీన్స్ కానీ అండ్ ఏవైతే మనకి సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ కానీ అండ్ మ్యారేజ్ అయిన తర్వాత సో తనకు దూరంగా ఉండేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ సీన్స్ అన్నీ మనకి చాలా చాలా ఎఫెక్ట్ అయ్యి ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాయి అండ్ ఇంకా ఫైనల్లో అంటే నాకు బాగా నచ్చింది సో మూవీలో చాలా సీన్స్ ఉన్నాయి కాకపోతే ఒక వార సీన్ ఉంటుంది సో అదైతే చాలా బాగుంటుంది అంటే అది చూస్తున్నప్పుడల్లా మనకి ఇంకొంచెం బాగుంటే బాగుండేవి అనిపించింది అంత రియలిస్టిక్గా అంత బాగుంటుంది అక్కడ వచ్చే డైలాగ్స్ కూడా చాలా బాగుంటుంది అంటే మీకు ఏదో మూవీస్లో కమర్షియల్ మూవీస్ లాగా మీకు పెద్ద పెద్ద డైలాగ్స్ అయితే ఉండవు అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అవి కూడా మనకి మన దేశాన్ని సపోర్ట్ చేస్తూ ఇండియన్ సోల్జర్ అనేటట్టు మనకి చూపిస్తారు డైలాగ్స్ కూడాను సో మరీ మనకి అంత ఓవర్గా అయితే ఉండో చాలా బాగుంటాయి అండ్ ఇంక ఈ మూవీలో నాకు ఇంకా బాగా నచ్చేది బీజిఎం ఒకటి సో బీజిఎం స్కోర్ అయితే చాలా బాగుంది అండ్ మెయిన్గా లవ్ ట్రాక్ మధ్య వచ్చే జిఎం అయితే సో చాలా ఎమోషనల్గా అవుతుంది అండ్ ఇంకా మనకి క్లైమాక్స్లో అంటే ఇప్పుడు స్టోరీ ఎక్కువ రివీల్ చేయట్లేదు సో ఆల్రెడీ తెలిసిందరికీనో అయినా మీరు చూస్తే ఫీల్ అనేది పోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మన సాయిపాలే గారు ఉన్నారు కదా సో తనకి క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది సో ఆ సీన్ చూసా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఎమోషనల్గా అవుతారు ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే ఆ సీన్ అనేది చాలా బాగా తీశారు అది ప్యూర్ లవ్ అయితే మీరు చూస్తారు అక్కడ ఆ సీన్స్లో సో అదైతే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఆ సీను అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ మూవీ అంతను సో ఒక మేజర్ యొక్క స్టోరీ అనేది ఆ సోల్జర్ యొక్క స్టోరీ తన లైఫ్ పర్సనల్ స్టోరీ ఇవే కాకుండా మీకు ఇంకా అదర్ ఎలిమెంట్స్ అంటే లైక్ ఆర్మీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది సో ఇవన్నీ మీకు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది సో ఓవరాల్గా అయితే గాయ సో నాకైతే అమ్రాన్ మూవీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది అండ్ నాలాగా మీకు అవుతుంది అని చెప్పైతే నేను చెప్పట్లేదు ఎందుకంటే ఎవరు మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది ఎవరు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో నా వరకు అయితే ఈ మూవీ అనేది నాకు బాగా నచ్చింది ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయ్యింది బాగానే అండ్ ఇంకా ఈ మూవీలు అయితే మీకు ఎటువంటి అంటే నార్మల్ కమర్షియల్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లాగా మీకు ఎక్కువ అన్నెసరీ స్టఫ్ అయితే ఉండదు అంతా డీసెంట్గానే ఉంటుంది మెయిన్గా మీకు బాగా అందరికీ నచ్చేది నేను అనుకునేది ఏంటంటే సో వీళ్ళ మధ్య ఎమోషన్ అంటే హీరో హీరోయిన్స్ మధ్య వాళ్ళ మధ్య ఉన్న కాన్వర్జేషన్స్ కానీ సో వాళ్ళ లవ్ అఫెక్షన్ కానీ కైండ్ ఆఫ్ అన్నీ బాగుంటాయి దాన్ని డామినేట్ చేసేలాగా మనకైతే సో ఏవైతే వార్ సీన్స్ ఉంటాయో వార్ సీన్స్ ఉంటాయి అండ్ క్లైమాక్స్లో సో మనకు అశోక్ చక్ర ఇస్తారు కదా సో ఆ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది అది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఓవరాల్గా మూవీ అయితే గుడ్ గాయస్ అండ్ ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను ఫైవ్కి అయితే ఇది నా ఒపీనియన్ ఎందుకంటే నేను మూవీ చూసిన తర్వాత నాకు అది నచ్చింది కనెక్ట్ అయ్యింది అని చెప్పి నేను చెప్తున్నాను అండ్ ఒకవేళ మీలో ఎవరైనా మూవీ అనుకోండి ఒకసారి కామెంట్స్ చెప్పండి అంటే మీకు నచ్చిందా నచ్చలేదా మీరు ఎలా అనుకుంటున్నారనేది అండ్ గాయస్ ఇంకా ఓవరాల్గా ఒక మంచి ఎమోషనల్ బయోపిక్ లాగా మంచి మూవీ ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ అనేది చూడవచ్చు సో కొత్త అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గైస్ అలానే మనకి ఈరోజు రిలీజ్ అయిన ప్రీవియస్ మూవీస్ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి గాయస్ ఎందుకంటే ఇంక కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మూవీస్ చూసి మీకోసం రివ్యూలు పోస్ట్ చేస్తున్నాను సో ఇది మస్ట్ అండ్ షూట్ అని కాదు జస్ట్ మీరు సపోర్ట్ చేస్తే చాలు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్